ఇక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రుద్రవరం ఎస్ఐ విష్ణునారాయణను జిల్లా ఉన్నతాధికారులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఎస్ఐ పోలీసుల వాట్సాప్ గ్రూప్లో ఇదే నా చివరి మెసేజ్ అని పోస్ట్ చేసి ఆపై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు. కంగారు పడిన ఆలగడ్డ పోలీసు యంత్రాంగం అతని జాడ తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించి ఎట్టకేలకు అతని ఆచూకీని కనుగొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఉన్నతాధికారులు ఎస్ఐతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. అదేవిధంగా ఎస్ఐను ఆలగడ్డకు తీసుకురానున్నారు.